ఏంటిది ఒక కానీ ఒకవైపేమో ఇట్ ఇస్ అ క్రైమ్ థ్రిల్లర్, ఒకవైపేమో ఇట్స్ మచ్ మోర్ దెన్ అ క్రైమ్ థ్రిల్లర్ అనిపించింది. అందుకే దిస్ మూవీ ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ మెంట్ టు డూ ఫ్రమ్ ద బిఫోర్ ద టైమ్ ఇట్ రిలీజ్ టు నౌ. ఐ నోన్ పవన్ కుమార్, ఐ బిన్ అ ఫ్యాన్ ఆఫ్ హిజ్ ఫ్రమ్ లూసియా అండ్ నాకు నమ్మకం ఉంది ఈ సినిమా హ్యాస్ ఎక్కువగా చెప్పలేము ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ క్రైమ్ థ్రిల్లర్ వీ కాంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్ బట్ ఆల్ ఐ నో ఇస్ దట్ వీ సిన్సియర్లీ 100% బిలీవ్ ఇన్ అవర్ ప్రోడక్ట్ అండ్ వీ థింక్ ఇట్స్ కమ్ అవుట్ రియల్లీ వెల్ అండ్ ఐ హోప్ దట్ యూ ఎక్సెప్ట్ ఇట్ అండ్ లైక్ ఇట్. ఇందులో చూస్తుంటే మీ వాయిస్ సొంత డబ్బింగ్లో అనిపిస్తుంది. అవును ఏంటి అంటే అన్ని సినిమాలకు లేని దీనికే ఫస్ట్ ఇలా ఫస్ట్ కాదు మహానటి ఫస్ట్ కన్నడలో ఇది బ్లాక్ బస్టర్ హిట్ కదా. అది డైరెక్టర్ తో డోంట్ హావ్ టు స్ట్రగుల్ మచ్ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ So when I met Samantha for the first time, which was about 3 years ago, she said, I'm your big fan. And I said, okay, I'll do a movie for you. And that's how. It's true news though. It's true. I mean, she can confirm it. So anyway, yeah, it's been a great journey to come to Telugu industry and do this film. Telugu is not new to me because what is very interesting is that I was born in Anantapur and so my mom is from here and I grew up watching a lot of Telugu films. Kind of lost touch, you know, when I married a Kannada woman. So and what is also interesting is that Telugu got to me, or I got to Telugu when I was born here. And also today is my mom's birthday. It's such a coincidence that my first Telugu film and the trailer is, you know, coming out on that day. So U-turn, while making the movie was fun, answering Samantha's questions weren't. It's been a kind of a learning process for me. Like, I've been thinking of joining a film school or something after this movie. The number of questions Samantha keeps asking, like, why is this there? Why is that there? But it's that's made the film better. Okay, enta incredible performer ayipoyindo abba, chaala baa chesindi ee cinema lo. Kachithanga mee andariki Samantha performance baaga nachudi, naaku doubt e ledu. Adi, I'm a huge fan of his voice, amazing voice he has. And adi last time police officer role chesindi Vaishali lo anukunta. ఆ తర్వాత చేయలేదు కదా ఆ సినిమా, సూపర్ హిట్. సో హోప్ఫుల్లీ మా సినిమా కూడా సూపర్ హిట్ అవుద్ది. ఓకేనా కాదా అని భయం వేస్తుంది, కానీ ఆయనైతే ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు, మాకు కన్ఫ్యూషన్ ఉంటుంది. బట్ హీ సో క్లియర్ అబౌట్ ద ఫిల్మ్, హీ వాంటెడ్ టు మేక్ సో మచ్ క్లారిటీ. ఐ లర్న్ సో మచ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ హీస్ వెరీ గుడ్ అట్ యాక్టర్స్, హీ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యాక్టర్స్. ఆల్ దో సమంతా మై థింక్ డిఫరెంట్లీ, బట్ యా, హీస్ వెరీ గుడ్ విత్ యాక్టర్స్ అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఫైనలీ మా ప్రొడ్యూసర్స్ చాలా బాగా చూసుకున్నారు, ఇట్స్ దేర్ ఫస్ట్ ఫిల్మ్, పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు నాకు అస్సలు డౌటే లేదు. అండ్ ఎంత ప్రొఫెషనల్గా అందరినీ ట్రీట్ చేశారు, ఎంత ప్రొఫెషనల్గా ఎఫిషియెంట్గా ఈ సినిమాని కంప్లీట్ చేశారు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం డైరెక్టర్కి కావాల్సిందంతా అసలు అడగకుండా ఇచ్చారు. ఒక డైరెక్టర్కి ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం అనేది పెద్ద భాగ్యం. ప్రతి సినిమా చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ చాలా డౌట్లు ఉంటాయండి, కానీ పవన్ తోటి ఫస్ట్ డే తర్వాత ఐ డిసైడెడ్ నాట్ టు యూజ్ మై ఓన్ బ్రెయిన్, ఎక్కువ లేకపోయినా కూడా దాన్ని పక్కన పెట్టేద్దాం. బికాస్ దిస్ మ్యాన్ ఇస్ సో క్లియర్ ఇన్ వాట్ ఈస్ డూయింగ్. సో తను చెప్పేది ఒక 10% చేస్తే చాలు, చాలా బాగుంటుందని చెప్పి డిసైడ్ అయిపోయాను. అండ్ సామ్ రంగస్థలం లో మాకిద్దరికి ఎక్కువ కాంబినేషన్స్ లేవు, సో ఐ డెంట్ గెట్ టు నో హర్ అ లాట్ యాజ్ అ పర్ఫార్మర్ ఆర్ యునో యాజ్ అ పర్సన్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐవ్ ఎవర్ మెట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్, మీ అందరికి తెలిసిన విషయం అది. అండ్ నికేత్, ఐ థింక్ ఈ సినిమా తన కెమెరామ్యాన్ తో పాటు బాడీ బిల్డింగ్ కూడా చేశారు అనుకుంటా. సినిమా మొత్తం తన కెమెరా షోల్డర్ మీద పెట్టుకుని తీశాడు, కింద పెట్టాడంటే పవన్ చేతిలో అయిపోతాడు. సో ఆ ఒక న్యాచురల్ ఫీల్ రావడం కోసం తను యునో హీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హిస్ సైడ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం అని చెప్పి 100% మా ఎవరికి అనిపించలేదు, టోటల్ టీమ్కి. దే ట్రీటెడ్ అస్ లైక్ రియలీ వెల్ అండ్ వెరీ ప్రొఫెషనల్. ఈ సినిమా వచ్చి రీమేక్
అనే విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. బట్ కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది, తెలుగులో దానికన్నా 100 రెట్లు బాగుంటుందని చెప్పి యునో ఐ ఫెల్ట్ వైల్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్. ఐఎమ్ షూర్ యూ ఆల్ ఇట్స్ హార్డ్ టైమ్స్, కేరళలో ఫ్లడ్స్ అండ్ ద డివైస్ ఆఫ్ అవర్ బిలవ్డ్ లీడర్ వాజ్పేయి గారు. అండ్ ఈ ఫంక్షన్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే వీఆర్ అ స్మాల్ ఫిల్మ్ అండ్ ప్రతిదీ అకార్డింగ్ టు స్కెడ్యూల్ జరగాలి, అందుకే మేము పెట్టాం. సో వీ అపాలజైజ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సెంటిమెంట్స్ దట్ మైట్ బీ హర్ట్. యూటర్న్ ప్రతి యాక్చువల్లీ కొన్నిసార్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడడానికి మాట రాదు. యునో వెన్ ఇట్స్ సో క్లోజ్ ఏం చెప్పాలి తెలీదు. వీ ఓన్లీ నో దాట్ మేము చాలా కష్టపడ్డాం, చాలా ఆనెస్ట్గా పనిచేసాం. డైలీ ఎవ్రీ డే టు గో టు వర్క్ వాజ్ ఆన్ వెరీ ఆనెస్ట్ ఎఫర్ట్. ఎవ్రీబడి ఇన్ దిస్ ఆన్ దిస్ స్టేజ్ గేవ్ దర్ 100% ఎవ్రీ సింగిల్ డే. సో నాకు నమ్మకం ఉంది దట్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, అ గుడ్ ప్రోడక్ట్. మీకు ట్రైలర్ నచ్చిందా? So I believe that the trailer is an honest representation of what you can expect in the film. Ee team first producers Srinivas garu and Pavan garu ee cinema eppudu start ayindi eppudu ayipoyindi kuda you know naaku edo oka schedule laaga anipinchindi. It was start to finish not like new producers at all. You know bio undedi, this is the first time I've worked with new producers, but and thank you andi naaku ilanti oka comfortable experience and also giving Pavan garu exactly whatever he wanted. So thank you very much. My director Pavan garu actually ayina cheppindi correct e, nenu prati sari questions adigutune untanu and kani prati sari ayina kuda naaku samadham cheptune untaru. ఆయన కన్నడలో పెద్ద డైరెక్టర్, లూసియా ఎక్స్ట్రాడినరీ హిట్, యునో యూటర్న్ హిట్, ఆల్రెడీ హిట్ అయిన సినిమాలు కూడా నేను 100 questions అడిగితే ఎలా ఉంటుంది. బట్ ప్రతి క్వశ్చన్కి ప్రతి డౌట్కి అదే డౌట్ వేరేలాగే నేను ట్విస్ట్ చేసి అదే డౌట్ నేను వేరే క్వశ్చన్గా అడుగుతాను. అది కూడా హీ అక్సెప్టెడ్ ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ అండ్ ఐ థింక్ దట్స్ truly a mark of a great person also, and that's why I consider him a very very good friend. I would love to continuously keep working with him. Adi and Rahul, thank you you know I know that you'll do big films but thank you for being part of this film, and I believe that you know that they added so much to the film. Prati scene, prati shot, like you know Adi garu kind of, as soon as he's seen on screen you believe him as an honest hard working cop, and it's so believable. So they added all the reality, all the realness and the authenticity and added a lot to the film. Niket is a friend, and he has a very 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 long way to go. This is just his start. Mere chusaru trailer and he added a second layer, a second life to everything that we were doing. So thank you Niket. Naren and Bhumika garu are not here, but they are a very big part of this film, and I just want to thank everybody here. And thank you for coming. Thank you so much for coming. I know it's Samantha garni cast cheyadanlone undi, avadu varsaga hit listunnaru, alage ma godchari teaser kuda release chesaru, adi kuda hit ayipindi. So all credit to you and all the best to the entire cast and crew. Thank you. To ask, and not only for me, for all the actors, they're very cooperative. We had to shoot this twice, every scene, every shot, because it's bilingual. And yeah, I'm thankful. So I would actually call it as an adaptation of my Kannada work, because if anybody has seen the Kannada one, you will probably like this more. The last 30 minutes is in a different angle completely, and it goes in another journey, and it's a much more thrilling film. And so just wanted to make that note that it
it can be called as the adaptation of the Kannada U-turn. And of course, I forgot to mention about my great producers, because when I got onto this movie, I had 6-pack, now I have 1. So they've really taken very good care of me, and yeah. So it's been great how they pulled this off till here. Every day, in fact, the first day we went to Annaparthi, which was and mind la pettukondi. I know. So and all the other co-actors, Andy, Ravi, and Naren, and Inko Naren Garu. And all of them, Bhumika Garu. So it was great working with such a lovely co-actors. Indak Marchipoyanu. So. కన్నడలో పెద్ద హిట్ అయిన తర్వాత రీమేక్ రైట్స్ ఇచ్చి పవన్ గారు మాకు ఎంకరేజ్ చేయడం, తెలుగుకు వచ్చి తెలుగులో మళ్ళీ ఆయన డైరెక్షన్ చేయడం, సమంత గారు డేట్స్ ఇవ్వడం, వర్స్ కంటిన్యూస్గా 3 హిట్ల తర్వాత సమంత గారు డేట్స్ ఇచ్చి ఒక కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే చిన్న సినిమాని ఆలోచించకుండా ఆది గారు కూడా డేట్స్ ఇచ్చి ఆ క్యారెక్టర్ నచ్చి సినిమా చేయడం, ఇవన్నీ చూస్తే రాహుల్ గారు ఒక పక్కన డైరెక్షన్ చేస్తూ చిన్న క్యారెక్టర్ నేను చేస్తాను సార్ ముందుకు రావడం, ఇవన్నీ అక్కడే సినిమాకు పెద్ద సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో